ఏపీలో భారీ వర్షాల కారణంగా రాకపోకల బంద్. భారీ వర్షాలు ఏపీ ఒడిశా మధ్య నిలిచిపోయిన రాకపోకలు, మీరు ఇక్కడ చూడొచ్చు రోడ్డు. సో ఎంత భారీ రోడ్డు, ఎంత పెద్ద రోడ్డు అనేది, ఏ విధంగా రోడ్డు మొత్తం కూడా కొట్టుకుపోయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో చాలా ఊళ్ళలో ఇలా రోడ్లన్నీ కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చింది ఈ నేపథ్యంలో. సో అటు ఊళ్ళకు, రాష్ట్రంలో ఉన్న ఊళ్ళకు, వేరే రాష్ట్రాలకు కూడా దారులు అయితే తెగిపోతూ ఉన్నాయన్నమాట. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్లోని పలు వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. గోదావరి ఉపనది శబరికి వరద నీరు పోటెత్తింది. భారీ వరద ప్రవాహాలు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతూరు కల్లేరు గ్రామాల మధ్య గండిపడి 316వ నంబర్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. ఇరువైపుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏపీలో మనం చూసుకుంటే జాతీయ రహదారులే కొట్టుపోయే పరిస్థితి అన్నమాట. వర్షాలకు రాకపోకలు అయితే బంద్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా ఎవరు ఎక్కడికైతే వెళ్ళొద్దని చెప్తున్నారు. మరొక రోజు అయితే ఈ వర్షాలు అయితే ఉంటాయని చెప్పడం జరిగిందనమాట. సో ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం.